తెలుసుకోవడం చాలా సంతోషం మీరు ఫోన్ చేస్తున్నారు నేను అనుకుంటున్నాను మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు మీరు జవాబు అనుకుంటున్నాను అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈ దిన కార్యక్రమం నిమిత్తం మనం కలిసి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మికిలి కనికర్ మగలన తండ్రి నిబంగారు పాదములకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా పరిశుద్ధ మరి ఈ దినము జరుగుతున్నటువంటి ఈ ఆదివార బడి కార్యక్రమాన్ని మీరు ఆశ్రవదించండి అయ్యా బోధిస్తున్న ప్రతి బోధకునికి నాయన బిడ్డకు మీ జ్ఞానము ఉదయం ఇచ్చేయండి వింటున్న ప్రతి హృదయాన్ని మీరు తిరుగుమని వేడుకొని ప్రార్థిస్తున్నాం ప్రభ పరిశుద్ర ప్రతి వారిలో ఈ వాక్కు ఫలించినట్లు నాయన ప్రతి వారిలో నా ప్రభ ఈ వాక్కు నాయన ఆనందము నింపునట్లు నీ కృపను అనుగ్రహించమని నా ప్రభును మీ ప్రియకుమారుడిని ఈసుక్రీస్తు పెట్ట వేడుకని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. In Bible I don't Bible a ninja. ప్రైస్ ది లాడ్ కొత్త సంవత్సరము రానే వచ్చింది అప్పుడే దినములన్నీ గడుస్తున్నవి మనకున్నటువంటి ప్రామిసెస్ మీకు ఎంతవరకు గుర్తున్నాయో మాకు తెలియదు కానీ ప్రామిసెస్ అన్నీ మనం ఈ సంవత్సరం అంతా కొనసాగించాలి పోయిన వారము ఎపిసోడ్లో తలాంతుల గురించి మనము విన్నాము కాదు ఆ తలాంతుల మీద మీరు పనిచేస్తున్నారని మేము అనుకుంటున్నాము లేదా ఒక్క తలాంతు ఇవ్వబడిన వారి వల్లే అవి దాచిపెట్టామా పిల్లలు మీకే మరొకసారి గుర్తు చేస్తున్నాను నంబర్ వన్ లైఫ్ ఈ లైఫ్ వెరీ ప్రెషస్ నంబర్ టూ గిఫ్ట్ ఆఫ్ సేషన్ వెరీ వెరీ ప్రెషస్ త్రీ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ దే ఆర్ మోస్ట్ ప్రెషియస్ నంబర్ ఫోర్ చర్చ్ అండ్ సొసైటీ ప్రతి వారము చర్చ్కి వెళ్తున్నారు కదూ సండే స్కూల్కు మీరు వెళ్తున్నారు కదూ మన చర్చ్లో మన ఫ్రెండ్స్తో మన నేబర్స్తో బాగుంటున్నాం కదూ ఫైనల్లీ నంబర్ ఫిఫ్త్ టాలెంట్ ఈజ్ అవర్ ఫిజికల్ బాడీ ఈ బాడీలో దేవుడు నివసించేలాగున ఉంటున్నామా నెక్స్ట్ వీక్ ఈ తలాంతుల మీద పనిచేస్తున్నటువంటి వారు మాకు కాల్ చేసి చెప్పండి ఓకేనా చిల్డ్రన్ మేము మీ కొరకు మంచి మంచి గిఫ్ట్స్ ప్రిజర్వ్ చేసి పెట్టాము మరి గిఫ్ట్స్ పొందడానికి మీరు మాకు కాల్స్ చేయండి చిన్నబిడ్డలు పరిశుద్ధ గ్రంథమంతా మనకివ్వబడిన ప్రామిసెసే అయితే వాటిని మనం ఈ సంవత్సరం అంతా ఆ ప్రామిసెస్ మనము తీసుకుందాం వాటిని తప్పకుండా మనం ధ్యానించి దేవుని ఒకట మనం నిలబడతాం ఓకే నా చిల్డ్రన్ ఒక దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం ఇర్మియా ఇరవై తొమ్మిది పదకొండు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహో వాక్ ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ డిక్లేర్స్ ద లాడ్ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హామ్ యూ ప్లాన్స్ టు గివ్ యూ హోప్ అండ్ ఫ్యూచర్ ఈ వచనాన్ని మనము ధ్యానిస్తూ దేవుడు మన మంచే చేస్తాడని గుర్తుపెట్టుకుంటూ ఈ సంవత్సరం అంతా దేవుని స్థుతిస్తూ ముందుకు సాగుదాం గాడ్ బ్లెస్ యు పిల్లలు బాగున్నారు కదా ఈరోజు మన పాఠం పేరు ఏది అవసరమో అవి గుర్తించుట రికగ్నైజింగ్ వాట్ ఆర్ రిక్వైర్డ్ ఓకే ఈ విషయాలు మనం యేసు ప్రభు మాటల్లో చూసుకుందాం ఒకసారి ఇలాగే జన సమూహంతో యేసుప్రభు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడున్న పరిసయుడు అనే వ్యక్తి అతను పరిసయుడు అంటే ఒక జాతివారు అనమాట యూదులు పరిశైలు శాస్త్రులు ఒక్కొక్క జాతివారు అందులో ఒక జాతివారు పరసైలు యేసుప్రభుతో అంటున్నాడు అయ్యా మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని అన్నారు సరే ప్రభు ఆయన పిలిచినందుకు వారింటికి వెళ్ళారు ఆ పరిసైని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చున్నాడు అందరూ తినడానికి కూర్చున్నారు తినే సమయమేమో అందరూ తినడానికి కూర్చుంటే ప్రభు కూడా వెళ్ళి ఆ పంక్తిలో కూర్చున్నారు కూర్చున్నప్పుడు ఈ పరిసయుడు కొంచెం ఆశ్చర్యం కలిగిందంట ఎందుకు ఈయన మరి ప్రభు కాళ్ళు చేతులు కడుక్కోకుండా కూర్చున్నాడు ఏంటి భోజనానికి అని ఆశ్చర్యపడ్డాడంట ఆశ్చర్యపడ్డాడు అంతే నోరు తెరిచి ఏ మాటలు అనలేదు అప్పుడు యేసుప్రభు గమనించారు తన గురించి ఈయన ఆలోచించే ఆలోచన తనకు తెలిసింది తెలిసి ఎందుకంటే యేసుప్రభు కూడా యూదురే యూదుడు కనుక తెలుసు ఈ ఆచార వ్యవహారాలన్నీ కూడా యేసుప్రభుకు తెలుసు అయితే ఏమంటున్నారు తెలిసిన ఎదుగో మీరు ఒక గిన్నెని కానీ ప్లేట్ని కానీ బయట శుద్ధి చేస్తారు కానీ లోపట మీ హృదయాల్లో ఏముంది యువర్ ఇన్సైడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రీడ్ అండ్ వికెడ్నెస్ మీరు దోపుతోనూ అజితేంద్రియత్వంతోను నిండి ఉన్నారు మీ అంతరంగము దోపుతోనూ చెడితనంతోను నిండి ఉన్నది ఇంకేమంటున్నాడు వేసయ ఇదిగో ఒక వెజల్ కానీ ఒక ప్లేట్ కానీ బయట చేసిన వాడే లోపల కూడా చేశాడు కదా మరి మీరు బయటికి మాత్రం అన్నీ శుభ్రంగా చేసుకుంటున్నాం అనుకుంటున్నారు మరి మీ అంతరంగం ఎందుకు అలాగుంది ఎందుకు క్లీన్ చేసుకోవటం లేదు లోపలేముంది దోపు చెడితనం ఫుల్ ఆఫ్ గ్రీడ్ అండ్ వికర్నెస్ ఎందుకు అది శుభ్రం చేసుకోవటం లేదు ఆ విషయం ఎందుకు గమనించుకోవటం లేదు అని అడుగుతున్నారు యేసుప్రభు అవును యేసుప్రభు చెప్పిన మాటల్లో సత్యం ఉంది మనం పైకి మంచివారంగా కనపడవచ్చు కానీ లోపల ఎన్నో చెడు లక్షణాలు ఉంటాయి ఏం చెడు లక్షణాలు ఉంటాయి అబద్ధంతో కూడిన ఉంటాయి చెడు ఆలోచనలతో కూడిన ఉంటాయి ఎవరికైనా మోసం చేసే ఆలోచనలు ఉంటాయి ఇంకెవరికైనా అబద్ధం చెప్పే ఆలోచనలు ఉంటాయి ఈ ఆలోచనలు లోపల పెట్టుకొని పైకి మాత్రము శుభ్రంగా సత్యంగా ఉన్నట్టుగా ఉంటాం దీనిని వేషధారణ అంటారు దీన్ని ఏమంటారు హిపోక్రసీ యశుప్రభు ఏమంటున్నారు తెలిసిన ఒక గిన్నెను చేసిన వాడు బయట చేసిన వాడు లోపల చేసిన వాడు ఒకడే కదా చేసిన వాడు లోపట బయట కూడా చేశాడు కదా ఎంతసేపు బయట వాటిని మీరు ఎక్కువ శ్రద్ధగా చూస్తూ ఉన్నారు చేతులు కడుక్కోకుండా కాళ్ళు కడుక్కోకుండా భోజనాన్ని కూర్చున్నాడని చూస్తున్నారు కదా లోపల నుండి చేయవలసింది ఏంది హృదయంలో నుండి చేయాల్సింది ఏంటి అని అంటే ధర్మం ధర్మం అంటే ధర్మం చేయటం అంటే సంతోషంగా దేవుని కొరకు పనిచేయటం అనమాట హృదయంలో మంచితనాన్ని నింపుకొని ఆ మంచితనాన్ని మనస్ఫూర్తిగా సత్యం పలకటం అవసరానికి కాదు ఇంకా తప్పదు కనుక సత్యం పలకటం కాదు మనస్ఫూర్తిగా సత్యాన్ని పలకటము మనస్ఫూర్తిగా క్రియలు చేయటము మనస్ఫూర్తిగా మనకున్న దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వటం ప్రేమతో ఇవ్వటం ఇవన్నీ కూడా హృదయంలో ప్రేమ సంతోషము సమాధానము మంచి లక్షణాలన్నీ కూడా మన హృదయంలో నింపుకొని వాటితో మనము మంచి క్రియలు చేసినట్టయితే అవి దేవుని దృష్టికి యాక్సెప్టబుల్ అంగీకార యుక్తము అంతేగాని బయట చేతులు కడుక్కున్నావా కాళ్ళు కడుక్కున్నావా శుభ్రం చేసుకున్నావా ఇది మంచిదే కానీ లోపల ఉన్నదాన్ని కూడా శుభ్రం చేసుకోవటం అవసరం శుభ్రం చేసుకోకపోతే లోపల ఉన్నది ఎవరికి కనపడకపోవచ్చు కానీ ఎవరికి కనపడుతుంది దేవునికి కనపడుతుంది అలాగే మరి యేసు ప్రభు ఈ వాక్యాన్ని కూడా చెప్పారు ఏమైనా తెలిసినా హృదయంలో ఏది నిండి ఉండి ఉంటే అదే మన నోరు మాట్లాడుతుంది మోసపు మాటలు నిండి ఉంటే మోసపు మాటలు వస్తాయి స్వార్థ ఆరో అధ్యాయం ఆ మాటే ఉంది హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని ఉంది మంచిది పై విషయాలను మనం పట్టించుకుంటున్నాము బాగుందా లేదా అని మరి లోపల విషయాల సంగతి ఏంటి అని అడుగుతున్నాడు ఆ గిన్నెని బయట చేసిన వారే లోపల కూడా చేశారు కదా దానికి లోపట ఒకటి ఉంది కదా కనుక లోపల నుండి వచ్చేవి మనం ఏంటి అనేది డిసైడ్ చేస్తుంది లోపల నుండి మనం అబద్ధం మాట్లాడితే మనం అబద్ధ అవుతాం లోపల నుండి మనం క్రియలు వస్తే మోసం చేయవారం అవుతాం బయట నుండి పోయేది లోపలికి వెళ్ళేది అపవిత్ర అపవిత్రపరచదు మనల్ని కానీ లోపల నుండి హృదయంలో నుండి ఏదొస్తుందో అదే మనల్ని మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది అని దేవుని వాక్యంలో ఉంది అంతేకాదు లోపల ఒకలాగా పైకి ఒకలాగా పై విషయాలనే ఎక్కువ పట్టించుకొని లోపల అంతరంగంలో చెడుతనాన్ని నింపుకున్న వాళ్ళతో ఎలా ఉంటారు అని చెప్తున్నాడు యేసుప్రభు అంటే వాళ్ళు సమాధులాగా ఉంటారు అన్మార్క్డ్ గ్రేవ్స్ అన్మార్క్డ్ గ్రేవ్స్ అంటే నేను నడుస్తున్న ఈ స్థలంలో ఒక సమాధి ఉండొచ్చు అది కనుక కొంచెం ఎత్తుగా లేకపోతే అది సమాధి అని నాకు తెలియదు నడిచేస్తాను దాన్ని కానీ ఎందుకు నడిచేస్తాము అది మార్క్ చేయబడలేదు గ్రేవ్ అని కనుక అది తెలియక నడిచేస్తాం కానీ తవ్వితే ఏమవుతుంది అందులో నుండి కుళ్ళిపోయిన బోన్స్ అవి వెళ్తాయి కదా దాంతో పోల్చాడేసు ప్రభు లోపలంతా కుళ్ళు కపటం పెట్టుకొని పైకి మాత్రం ఇవన్నీ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటే మనం ఎలాగుంటాము అనంటే ఉంటాము కనుక ప్రభు ఏమంటున్నాడు మొదటి నుంచి కూడా దేవుడు చెబుతూ వస్తూ ఉన్నారు సమయలు గ్రంథము పదహారో అధ్యాయంలో ఏమని ఉందంటే ఒకడు బలులు అర్పించటం నాకు ఇష్టమా నా మాట వినకుండా ఎన్ని మంచి క్రియలు చేస్తే ఏంటి లాభం మీ హృదయమే నాకు దూరంగా ఉంది నాకు ఇష్టం లేదంటున్నాడా మొదటి సమయాల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఏమనుందంటే పొట్టేలా కొవ్వును అర్పించట కంటే మాట వినట శ్రేష్టము నా మాట వినండి దేవుని మాట వినడానికి ఇష్టపడాలి దేవుడు ఎప్పుడైనా మంచివాడు అలాగే మీకా గ్రంథాన్ని కూడా చూసుకున్నాం మీకా గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఇలా ఉంది ఏది ఉత్తమమో తెలుసా మీరు విస్తారమైన బలులర్పించినా నాకు ఇష్టం లేదు హృదయం సరిగా లేకపోతే వేలాది నదులంతా విస్తార తైలాన్ని నీకు ఇచ్చినా చాలునా నా గర్భఫలాన్ని నీకు అర్పించినా చాలునా ఇవన్నీ కాదు మరేం కావాలి ఏసయ్యకి దేవునికి ఏం కావాలి మనల్ని ప్రేమించే దేవునికి మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది దేవుడు చెప్తూనే ఉన్నాడు మొదటి నుంచి ఏది ఉత్తమము ఏది ది బెస్ట్ న్యాయముగా నడుచుకునిటయ్యూ న్యాయంగా నడుచుకోవాలి ఎలాంటి పరిస్థితి అయినా కనికరమును ప్రేమించుటయు కనికరాన్ని ప్రేమించాలా పేదవాళ్ళకి ఇవ్వాలి అని అంటే కనికరం ఉండాలి పేదవాళ్ళకు సహాయం చేయాలి అంటే కనికరం ఉండాలి దేవుని ఎదుట ఉన్నప్పుడు దీన మనస్సు కలిగి ఉండాలా దీన మనస్సు అంటే హంబుల్నెస్ దేవుని దగ్గర ఉన్నప్పుడు మనము పనికిమాలవరం దీన మనస్సు కలిగి ఉండాలి దేవుని ఎదుట ఇంతే కదా ఏహో అని అడుగుతున్నాడు అని ఉంది అక్కడ మీకు ఆ గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఇది నేను అడిగేది అంతేగాని పై పైన శుభ్రంగా ఉండి పై పైన అందరికీ కనబడడానికి చేసే క్రియలు నాకొద్దు సరే హృదయాన్ని మంచితనంతో నింపుకొని అప్పుడు మంచి క్రియలు చేసినప్పుడు తప్పకుండా నేను యాక్సెప్ట్ చేస్తాను ఈ విషయాలన్నీ ఎవరితో చెప్తున్నాడు ఆ మాటలన్నీ అక్కడ భోజనానికి కూర్చున్న వాళ్ళతో చెప్తున్నాడు ఒక పరసైడు భోజనానికి పిలిచినాడు కదా అప్పుడు ఆ సందర్భంలో చెప్తూ ఉన్నాడు బిడలు ఉంది జీవించాలని అర్థం చేసుకొని వాళ్ళందరికీ కూడా దేవుడు తోడుగా ఉండను కాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ లెసన్ వినడానికి రెడీగా ఉన్నారా సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఈరోజు మనం చెప్పుకోబోయే లెసన్ని జాగ్రత్తగా వినండి బిడ్డలు ఈరోజు మన లెసన్ పేరు పేతురు చేసిన దయగల పనులు ద గుడ్ డీడ్స్ ఆఫ్ పీటర్ పేతురు అంటే ఎవరు యేసుప్రభు శిష్యుడు అయితే ఈయన జీజస్ గురించి చెప్తూ అన్ని ఊర్లు గ్రామాలు పట్టణాలు తిరుగుతూ ఉండేదంట అయితే దేవుణ్ణి నమ్మిన వారి దగ్గరికి పోయి ఇంకా దేవుని సేవ ఎక్కువ చేయాలని బాగా ఎంకరేజ్ చేసేదంట అయితే ఇట్లనే ఒకరోజు సేవ చేస్తూ చేస్తూ ఒక సముద్రం ప్రక్కలో ఉన్న ఒక పట్టణానికి ఆ పట్టణం పేరు లుద్ద ఆ పట్టణానికి వెళ్ళి ఇట్లా బోధ చేస్తూ ఉంటే ఆయన దేవుని గురించి చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు గురించి చెప్తా ఉంటే ఒక మనుషుని చూసినాడంట ఆ మనుషుని పేరు ఆయనయ్య ఆయనకి ఎయిట్ ఇయర్స్ నుంచి పెరాలసిస్ అంటే పక్షవాయువు కాళ్ళు చేతులు అన్నీ పడిపోయి ఉన్నాయి ఏవి పని చేయవు బాడీలో ఆయన ఎయిట్ ఇయర్స్ నుంచి అంట మంచంలో అట్లనే పడుకొని ఉండేదంట ఆయన పని చేసుకోలేడు ఆయన తిరగలేడు తినలేడు ఏం చేయలేడు కూర్చోలేడు ఓన్లీ పడుకొనే ఉండేదంట అయితే ఆయనయ్య అని చూసి పేతురు చాలా బాధపడ్డాడంట దుఃఖం వచ్చిందంట పేతురికి అయితే పేతురు ఏం చేసినాడు దగ్గరికి వెళ్ళి ఆయనయ్య ఏసు ప్రభువు నిన్ను బాగు చేస్తాడు బాగు చేస్తున్నాడు కాబట్టి నువ్వు లే వెంటనే లేచి నీ పడుకని చుట్టుకొని లెమ్మని చెప్తాడు అప్పుడు ఆయనయ్య వెంటనే పేతుడు చెప్పినట్టు లేచి లేచేసరికి ఫుల్ బలం వచ్చేస్తుంది ఆయనయ్యకి మొత్తం బలం వచ్చి అట్లానే నిలబడతాడు గట్టిగా నిలబడి మరి పడుకని అంతా చుట్టుకొని పేతుడు చెప్పినట్టు ధైర్యంగా బలంతో నిలబడతాడు అప్పుడు పూర్తి స్వస్థత పొందుతాడనమాట ఆయనయ్య అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఎంతో ఆశ్చర్యపడతారు అమ్మ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇట్లా బెడ్ మీద పండుకొని ఉన్న ఆయన పేతురు రాంగనే ఒక్క మాటతో లేచినాడు కదా అని అందరు షాక్ అవుతారు కానీ ఈ అద్భుత కార్యము ఎవరి వల్ల జరిగింది అని అనుకుంటున్నాము బిడ్డలు ఈ అద్భుత కార్యము పేతురు చేసినాడు కానీ పేతురికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలము యేసు ప్రభు ద్వారా వచ్చింది ఆ శక్తి యేసు ప్రభు ద్వారానే ఆ బలము ఆ శక్తి ప్రార్థన పూర్వకంగా ఆ పని చేసినాడు అని లేపినాడు స్వస్థత ఇచ్చినాడు యేసుప్రభు ఆయనయాకి అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరు చూసి ఎంతో సంతోషించి ఆయనయా బాగైనాడు కదా అని ప్రభుని పూర్తిగా నమ్మి అందరూ సంతోషంతో ప్రభుకి వందనాలు చెల్లించినారు అయితే అలాగే వాక్యం బోధిస్తూ బోధిస్తూ పోతూ ఉంటే పేతురు లుద్దా పట్టణం ప్రక్కకి ఇంకొక చిన్న గ్రామం ఉన్నదనమాట ఆ గ్రామం పేరు యుప్ప అయితే ఆ గ్రామంలో కూడా చాలామందికి యేసు ప్రభు గురించి తెలుసు చాలామంది యేసుప్రభు గురించి బోధించే వాళ్ళు ఉన్నారు ఆయన ప్రేమ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట అయితే ఇంతమంది మనుషుల్లో స్త్రీలు కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా అయితే ఆ స్త్రీలలో ఒక్క ఆమె ఆమె పేరు దోర్కా డార్కస్ ఆమె చాలా మంచి ఆడామే అనమాట చాలా మంచి లేడీ ఎంత మంచిదంటే ఆమె ఎప్పుడు ఆమె గురించి ఆలోచించుకోదు ఎప్పుడు ఆమె గురించి చింతించదు ఎప్పుడు కూడా ఇతరుల కొరకు ఆలోచిస్తూ ఉంటుంది చిన్న బిడ్డలు ఉంటారు కదా అక్కడ చిన్న బిడ్డలు ఉండేవారు అందరికీ బట్టలు కుట్టిస్తుంది కుట్టించినప్పుడు ఆ చిన్న బిడ్డల వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో సంతోషపడేవాళ్ళంట ఈమెంత మంచిది మా బిడ్డలకి బట్టలు కుట్టిస్తుంది కదా అని అని కొంతమంది పిల్లలు ఆకలితో ఉండేవాళ్ళంట వాళ్ళకు కూడా ఎన్నో రొట్టెలు చేసి ఇచ్చేదంట డార్కస్ ఎప్పుడు కూడా కష్టం అనుకోకుండా ఎన్నో మంచి పనులు చేసేదంట ప్రతి ఒక్కరిని చాలా ప్రేమించేదంట డార్కస్ అయితే ఇంత ప్రేమ గల ఆమెను కూడా ఆ గ్రామంలో ఉండేవారు అందరు కూడా చాలా ప్రేమించే వాళ్ళంట ఎంత అంటే డార్కస్ చేసే ప్రతి పని కూడా వాళ్ళకి ఎంత సంతోషం కలిగించేదంట ఎందుకనంటే డార్కస్ దేవుని బిడ్డ కదా దేవుని గురించి కూడా అందరికీ మంచిగా చెప్పేది వాక్యం చెప్పేది అందరికీ వాక్యం చెప్తూనే ఇంత మంచి ప్రేమగల పనులు కూడా చేసేదంట డార్కస్ అయితే ఒకరోజు ఇలానే ఉన్నప్పుడు డార్కస్కి చాలా పెద్ద జబ్బు వచ్చిందంట పెద్ద డిజీజ్ వచ్చిందంట వచ్చి పాపము ఆ బిడ్డ చనిపోయిందంట చనిపోయినప్పుడు ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరూ చాలా బాధపడ్డారంట బాధపడి ఏడుస్తూ ఉన్నారంట కానీ ఏం చేయగలుగుతారు ఏం చేయలేరు కదా పిల్లలు అయితే ఇప్పుడు ఆమెను సమాధి చేయాలి కదా చనిపోయాక కాబట్టి ఆమెను ఏం చేస్తున్నారంట మొత్తం అంతా క్లీన్ చేసి ఆమెను మంచిగా చుట్టి మేడ మీద అంటే మిద్ద మీద ఒక గదిలో ఉంచుతారంట పడుకోబెడతారు ఒక బెడ్ మీద ఆమెని ఆశవాన్ని పడుకోబెడతారు ఇంతలో ఈ ఊర్లో ఉండేవాళ్ళు ఈ ఉప్పే అనే గ్రామంలో ఉండే వాళ్ళకి పేతురు ప్రక్క ఊర్లోనే లుద్దా అనే పట్టణంలోనే ఉండి వాక్యబోధ చేస్తున్నాడని తెలిసి అందులో ఇక్కడ నుండి ఇద్దరు మనుషులు ఆ పట్టణానికి పరిగెత్తి వెళ్తారంట పేతురు దగ్గరికి వెళ్ళినాక పేతురు కనబడతారు వాళ్ళకి కనబడ్డప్పుడు పేతురు పేతురు తొందరగా నువ్వు యుప్పేకి రావాలా మన స్నేహితురాలు మన ఫ్రెండ్ డార్కస్ చనిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు తప్పకుండా వచ్చి చూడాలా ఆమెని అని చెప్పి వాళ్ళు పరిగెత్తిపోతారంట అప్పుడు పేతురు ఇప్పుడు జరిగే కార్యము దేవుని మహిమ కొరకు జరగబోతుందని ఆయనకి ముందే తెలుసు అయితే వీళ్ళిద్దరితో కలిసి పేతురు ఏం చేస్తాడో యొప్పే గ్రామంకి వస్తాడంట వచ్చి రాగానే ఆయనను చూసి ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరూ ఏడ్చుకుంటూ ఆయన దగ్గరికి వెళ్తారంట వెళ్ళి మాకు దోర్ఖస్ ఎంత ప్రేమగలది మాకు ఎన్ని బట్టలు కుట్టి పెట్టింది ఎన్ని రొట్టెలు ఆకలిగా ఉన్నప్పుడు ఇచ్చింది ఎంత ప్రేమించింది ఇప్పుడు ఆమె మన మధ్యలో లేదు ఆమె చనిపోయింది అని ఊరి వాళ్ళందరూ ఏడ్చుకుంటూ అప్పుడు పేతురు ఆమె ఎక్కడుంది అని అన్నప్పుడు వాళ్ళు ఆ గదిలోకి తీసుకెళ్తారు పేతురిని తీసుకెళ్ళి పేతురుకి ఆమెని ని చూపిస్తారు ఆ బాడీ ఆ బెడ్ మీద పడుకొనున్న ఆ శవాన్ని చూపిస్తారు చూపించి ఏడుస్తూ ఉంటే పేతురు అంటాడు మీరు బయటికి వెళ్ళండి అని చెప్తాడు అప్పుడు అందరూ బయటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు పేతురు తలుపు వేసేసి ఏం చేస్తాడు డోర్కస్ పడుక్కొనున్న మంచం దగ్గరికి వచ్చి ఆ పరుపు దగ్గరికి వచ్చి మోకా లొంగి ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసి డోర్కా కళ్ళు తెరవమ్మా అని అంటాడు అప్పుడు డోర్కస్ వెంటనే కళ్ళు తెరిచి లేచి కూర్చుంటుంది అప్పుడు ఎవరిని చూస్తుంది ఫస్ట్ పేతుర్ని చూస్తుంది అనమాట అప్పుడు పేతురు ఏం చేస్తాడు డోర్కస్ చేయి పట్టుకొని ఆ మంచం దింపుతాడు అప్పుడు డోర్కస్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తుంది లోపలికి అప్పుడు ఫ్రెండ్స్ అందరూ చనిపోయిన ఆమెకి మళ్ళీ లైఫ్ వచ్చింది అని అందరూ షాక్ అయిపోతారు ఆశ్చర్యపడిపోతారు పడిపోయి ఎంత సంతోషిస్తారంటే ఈ కార్యం కూడా చనిపోయిన ఆమె తిరిగి లేపబడిందంటే కేవలం యేసు ప్రభు పేరటనే జరిగింది ఇది అని చెప్పి అందరూ గ్రామస్తులు అందరూ సంతోషపడి ఆమె స్నేహితులు సంతోషపడి అందరూ తిరిగి మళ్ళీ యేసు ప్రభుకి ఎంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు మనసు పూర్తిగా థ్యాంక్స్ చెప్తారు చిన్నపిల్లలు అయితే బిడ్డలు మనము ఈ లెసన్ ద్వారా ఏం గ్రహిస్తున్నాము ఏం నేర్చుకుంటున్నాము మనం ఎప్పుడైనా సరే బిడ్డలు మనం ఏ పని చేసినా కూడా దేవుని నామంలోనే చేయాలా మన సొంత తెలివి వాడకూడదు మనం ఏ పని చేసినా ప్రార్థన పూర్వకంగా చేయాలా ఆ సమయానికి ఏం చేయాలో మనకు దేవుడే చూపిస్తాడు కంఠత వాక్యం నేర్చుకుందాం పిల్లలు కులశైయులకు మూడు పదిహేడు మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను యేసు పేరటని చేయుడి ఇంగ్లీష్లో చెప్పుకుందాం అండ్ వాట్ ఎవర్ యూ డూ వెదర్ ఇన్ వర్క్ ఆర్ ఇన్ డీడ్ డూ ఇట్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కొలేషియన్స్ త్రీ సెవెంటీన్ బిడ్డలు మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా ఈ కంఠత వాక్యంలో అర్థం కూడా అదే ఏ పని చేసినా

You are familiar with all my ways. Before a word is on my tongue, you, Lord, know it completely. You have me in behind and before, and you lay your hand upon me. Such knowledge is too wonderful for me, too lofty for me to attain. Where can I go from my Spirit? Where can I flee from your presence? If I go up to the heavens, you are there. If I make my bed in the depths, you are there. If I rise to amidst the dawn, if I settle on the far side of the sea, even your hand will guide me. Your right hand will hold me fast. If I say, "Surely the darkness will hide me, and the light become night around me," even the darkness will not be dark to you. The night will shine like the day, for darkness is as light to you. For you created my most being. You knit me together at my mother's womb. I praise you because I'm fearfully and wonderfully made. Your works are wonderful. I know that full well. Your eyes saw my unformed body. All the days ordained for me. What written in your book before one of them came to be. How precious to me are your thoughts, God! How vast are some of them. Were I to count them, they would outnumber the grains of the sand. When I awake, I am still with you. If only you, God, would slay the wicked, away from me, you who are bloodthirsty. They speak of you with evil intent. Your adversaries misuse your name. Do I not hate those who hate you, Lord, and abhor those who are against you? I have nothing but hatred for them. I count them my enemies. Search me, God, and know my heart. Test me and know my anxious thoughts. See if there is any offensive way in me, and lead me in the way everlasting. Thank you. Praise the Lord. Thank you all for watching this program. The word says, train up a child in a way he should go, and when he is old, he will not depart from it. We have had an opportunity to train our child, and we encourage you all, parents, to train your children from the very young age. This program is absolutely wonderful. We encourage all of you to watch this. Praise the Lord. It has been a privilege for all of us to be a part of this program. It has been a blessing to all of us. I request everyone to watch this program. This is telecasted in Aradhana Television.

మీ ప్రతి ప్రశ్నకు జవాబిచ్చే ప్రయత్నం చేస్తాం చివరిగా ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం సర్వశక్తి ఎమికలికని కర్మలైన తండ్రి నిబంగారు పాదములకు వంద నాలుగు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మన ఆయన ఇంతవరదాగా వీక్షించినటువంటి ఈ బిడలను బలపరచుమని అయ్యవారిలో నాటినటువంటి నా ప్రభా ఈ వాక్కు నాయన దుష్టుడు ఎత్తుకుని పోకుండానట్టు నీ కంచెసి ప్రభ వారు నెమరు వేసుకుంటున్న కడవరకు నా ప్రభ ఎదుగు నాయన ఫలించుటకు ఫలించుటాన శక్తిని దయచేసి నిలబెట్టుమని ప్రభు నూతన సంవత్సరపు ఆశీర్వాదం ఎదురు మొదలుకొని మీరు అక్కడి పర్యంతం బిడ్డలకు దయచేయమని నా ప్రభును మీ ప్రియకుమారుడిని నైసుక్రీస్తు పెట్టి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మన పరమ తండ్రి దేవుని ప్రేమయుమారుడి నైసుక్రీస్తు ఒక కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసంశాన్ని ది మనకు తను ప్రేమిస్తున్నటువంటి బిడ్డలకు మరి విశేషంగా ఇది నమున ఈ వాక్కును విన్నటువంటి ప్రతి బిడ్డకు ఇది మొదలుకొని ప్రభురాక పర్యంతము తోడై నడిపించను గాక